మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణంలో పాత బజార్ శివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి పొన్నం కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఊరు కాలనిది పేరు లేవలేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇక పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం వెలగబెట్టిందని ప్రశ్నించారు. చిట్టిగా ఎవరి బతులు ఉంటి మీకు ఈసీ ఉంది. చారిత్రాత్మకమైనటువంటి కరీంనగర్ పట్టణంలో ఉన్న పాత బజార్ శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన పూజ చేసుకోవడం జరిగింది. అందరం కలిసి అందరూ కూడా బాగుండాలి, సర్వేజన సుఖినోవా అని. అదేవిధంగా భగవంతుడు ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఆశీర్వచనం ఇచ్చి నేను చెప్పిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇబ్బంది లేకుండా ప్రజలకు అందే విధంగా ఆ ధైర్యాన్ని ఆ శక్తిని ఏమన్నా భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు పరిస్థితులను బట్టి మాట్లాడాలని కోరుతూ అవన్నీ కూడా ఆటంకాలు కలిగే విధంగా అటువంటి మాటలన్నీ పోయే విధంగా భగవంతుడు ఆ సంకల్పం ఎంపీ ఎలక్షన్ తర్వాత కేటీఆర్ రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తామని కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేశారు సార్. కేటీఆర్ కేసీఆర్ కొడుకు రాజకీయ నాయకుడు అనుకున్నా కానీ చెప్తే ఎంపీ అభ్యర్థిని ఇంకా కూడా ప్రకటించలే కరీంనగర్ నుండి అనేది ప్రకటిస్తాం. మా పార్టీ మా ఇచ్చాం, వాళ్ళ పార్టీ అది ఇచ్చాం, తప్పకుండా ప్రకటిస్తాం. కరీంనగర్ కాంగ్రెస్ పదేళ్ళల్లో ఏం చేసారో అడుగుతున్నా, పదేళ్ళల్లో ఏం ఊరు కాలింది ఏం పేరు కాలిందో నేను వాళ్ళని ప్రశ్నిస్తాను. మీరు జవాబు చెప్పినాక మేము మాది ఊరు కాదు పేరు కాదు చేసి పెడతాం. పదేళ్ళల్లో ఏం చేసిందో చూపెడితే మేము కూడా మాకు జవాబుగా మేము ఏం చేస్తున్నాం, మూడు నెలల్లో ఏం చేసామో చెప్తాం. చారిత్రాత్మకమైనటువంటి కరీంనగర్ పట్టణంలో ఉన్న పాత బజార్ శివాలయంలో